హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ సో నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీ పీజీ సర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్లికేషన్ ఫార్మ్ అంటే మనం ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చెప్పబోయే ముందు నేను దీనికి సంబంధించిన మెయిన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ సో అది క్లిక్ చేసినట్లయితే మీకు సరిపోతుంది సో ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏపీ పీజీ ఈ యొక్క ట్యాబ్ అనేది తెలుగు ఓపెన్ అవుతుంది దిస్ సర్వీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్మాల్ స్క్రీన్ డివైజెస్ లైక్ మొబైల్స్ అండ్ ట్యాబ్స్ ప్లీజ్ యూజ్ డెస్క్ టాప్ ఓన్లీ సో ఈ విధంగా మనం ఏంటంటే డెస్క్ టాప్ మాత్రమే మనం యూజ్ చేసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా ఉంటుంది సో అలా ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర ఏపీ పీజీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది సో మనం అక్కడ ఏం చేస్తామంటే ఏపీ పీజీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఫర్దర్గా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఎలా ఉంటుందంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం రిజిస్ట్రేషన్ అంటే మన ఏపీ సెట్కి అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఇచ్చాం అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇవన్నీ మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ నేను హాల్ టికెట్ నెంబరు అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను ఈ విధంగా ఒక పర్సన్ అనేది పర్సనల్ డీటెయిల్స్ అనేవి టోటల్గా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత ఏంటంటే ఆధార్ నెంబర్ అదేవిధంగా ఫోటో ఓకే సో అదేవిధంగా ఫాదర్ నేమ్ వస్తుంది జెండర్ అంటే రీజియన్ ఇమెయిల్ తర్వాత మైనారిటీ ఏదైతే అది వస్తుంది తర్వాత ఏదైతే వస్తుంది ఇక్కడ చూస్తున్న మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబర్ అనేది మీకు ఇస్తా కాబట్టి వస్తుంది ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఫోన్ నెంబరు ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ ఏంటంటే బిలో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్ అవోవ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏది ఉంటే అది ఎంటర్ చేస్తారు ఇన్కమ్ తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి వచ్చేటప్పటికి మనకి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాప్ కేటగిరీ సో ఇవన్నీ చూపిస్తాయి ఎవరికైనా సరే ఈ యొక్క ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఈ కేటగిరీస్ ఉన్నట్లయితే అక్కడ అనేది వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కడ చదివారు సో నైన్త్ నుండి డిగ్రీ వారు నైన్త్ నుండి డిగ్రీ వరకు ఏ ఏ కాలేజీలు చదివారు ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తుంది సో ఇవన్నీ కూడా మనవా మనవ కాదా ఓకే మన టికెట్ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనవా మనవ కాదనేసి ఒక క్లారిఫైగా చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ క్లారిఫై అయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏపీ పీజీ సెట్ టూ ట్వంటీ వన్ అని ఇలా వచ్చింది కదా ఇక్కడ ఏంటంటే టికెట్ నెంబర్ అనేది మనది ఏదైతే ఆల్ టికెట్ నెంబర్ వస్తుంది అదేవిధంగా ర్యాంక్ అనేది వస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ కూడా వస్తాయి అప్లైడ్ కోర్స్ ఏ కోర్స్ అయితే అప్లై చేసాం అది కూడా మనకు వస్తుంది ఓకే సో ఇదన్నే చాలా ఇంపార్టెంట్ డిగ్రీ ఈక్వల్ వ్యాలంటు ఉంది కదా ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ టు జీపీఏ ఇంటూ మార్క్స్ పర్సెంట్ ఇన్ కేసు నో సిఎంఎం అప్లోడ్ ఆల్ మార్క్స్ మెమోస్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ ఓకే మన దగ్గర కానీ ఏం సీఎంఎం కానీ లేకపోతే సిక్స్త్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసి పెట్టచ్చు ఓకే సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ అడుగుతుంది డిగ్రీ అయితే డిగ్రీ లేకపోతే బీటెక్ అయితే బీటెక్ సో ఏది ఉంటే అది మనం అక్కడ క్లిక్ చేస్తాం సో అది క్లిక్ చేసిన తర్వాత అగ్రిగేట్ మార్క్స్ అంటే మన ఆల్ సెమిస్టర్స్ కలిపి పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లైడ్ ఆల్ మార్క్స్ మెమోస్ సీఎంఎమ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటంటే ఫైల్ అనేది మనం పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ లేకపోతే సీఎంఎం ఉంటే సీఎంఎం అనేది అప్లోడ్ చేస్తాం ఓకే మనం ఒకవేళ ఏమైనా పైన మిస్టేక్ చేసినట్లయితే దవి కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే కింద మనకేంటంటే సబ్మిట్ అనే బటన్ వస్తుంది సో ఆ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది సో ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఏముంటుందంటే నెక్స్ట్ స్టెప్లో వాళ్ళకి వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ బీసీ బీసీ ఓసీ బీసీ వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది సో అదంతా కూడా ఏంటంటే అమౌంట్ అనేది పే చేసి మనం ఫైనల్గా వెరిఫికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇంకా సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఉన్నాయి కానీ ప్రొవిజనల్ కానీ లేకపోతే సీఎంఎం కానీ ఇవ్వలేదు ఒకవేళ సిక్స్త్ సెమిస్టర్స్ మార్క్స్ మెమోస్ ఉంటే అవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసి ఓకే పీడిఎఫ్ చేసి అవి ఏంటంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ చూసి ఉంది కదా అక్కడ ఏంటంటే అప్లోడ్ చేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కానీ ఇంకా మార్క్స్ మెమోస్ లేకపోయినా సరే అవి మీ కాలేజ్ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేయండి అదేవిధంగా మీ కాలేజ్లో ఉన్న మీ సార్స్తో మాట్లాడి ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకుంటే చాలా మంచి డెఫినెట్లుగా మనకి కంపల్సరీగా సిక్స్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ అయినా ఉండాలి లేకపోతే ప్రోజనల్ అయినా ఉండాలి లేకపోతే సిఎంఎం అయినా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సో మనకి ఈ మూడింటిలో ఏది లేకపోయినా సరే మనకి ఈ యొక్క సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మనకి అనేది చూపించదు ఫ్రెండ్స్ సో ఇదని చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా ఏదో ఒకటి అనేది ప్రూఫ్ అనేది మనం డిగ్రీ పాస్ అయినట్లు ఉండాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఏంటంటే మొబైల్లో చేసుకోవచ్చు బట్ మొబైల్లో అనేది పీడిఎఫ్ అనేది అంత ఎగ్జాక్ట్గా అవ్వదు అందుకే మనం ఏంటంటే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఇంకా డెస్క్ టాప్స్ ఏవైనా ఉంటే అవి మనం అందులో చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఓకే సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఫిల్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ మనవా మనవ కాదో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఏం చేస్తామంటే అక్కడ మార్క్స్ మేము వస్తుంది మార్క్స్ మేము ఇన్కమ్ క్యాష్ వాటి యొక్క నెంబర్స్ పెట్టాలి తర్వాత డిగ్రీ అనేది జీపీసీ జీపీఏ ఫార్మేట్లో అంటే ఆ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అంటే అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది ఇవ్వాలి సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చి పర్సనల్ కూడా వన్స్ ఒక్కసారి కానీ మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే అంటే రిజిస్ట్రేషన్ అయినట్లయితే తరువాత మీరు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేయడానికి లేదు ఏవైనా తప్పులు పెట్టినా సరే నెక్స్ట్ అనేది కరెక్షన్ అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తగా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాట్